నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ పన్న తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయడము ప్రిపరేషన్ చూపిస్తాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. మన మినీ గార్డెన్లో ఉన్న పుదీనా కూడా కట్ చేసుకుందాం, అది మన బగారా రైస్కి సరిపోయేంత కట్ చేసేసుకుందాం. పక్కన చూడండి చిన్న చిన్న గులాబీలు ఎంత బాగున్నాయో, మన గ్రీనరీ కూడా చాలా బాగుందండి. పుదీనా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి రైస్ కావాల్సిన గంజు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో బగారా ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని రైస్ అయితే పెట్టుకుంటున్నా వాటికి సరిపోయిన వాటర్ పోసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, సాజీరా కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యేదాకా మనం క్యాప్ పెట్టేసుకుందాం. అంత లోపల మనము బగారా కోసం రైస్ తీసుకుందాము. వాటిని మంచిగా వాటర్ పోసేసి కాసేపు కడిగి నానబెట్టుదాం. వాటర్ బాగా వేడైపోయినాయి కదా, దాంట్లో ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. శ్రీనాథ్ ఏడుస్తున్నాడు అని అట్లా ఒకసారి బయటికి తీసుకొచ్చండి. ఇది మా ఇంటి వెనుక సైడ్ నుంచి చాలా బాగుంది, క్లైమేట్ అయితే అదిరిపోయింది. మన బగారాలోకి ఫుడ్ కలర్ కావాలా కదా, అందుకోసమే ఈ ఫుడ్ కలర్ వద్దామని చెప్పేసి ట్రై చేసిన అంటే అది వరకు కాలేదు. అందుకే మనకు అవసరమని మనం చేసుకునే విధంగా మనం చేసేసుకోవాలి. ఫుడ్ కలర్ కోసం యెల్లో కలర్ అని అందులో వాటర్ పోసుకొని కలిపించుకున్నా తర్వాత మన రైస్ వేడైన తర్వాత ఇంకా మన వాటర్ బాగున్నాయి కదా, వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత మనం అందులో కల్పించుకున్న ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా మన రైస్. ఇంకా లోపల మా ఆయన చికెన్ తీసుకొచ్చి కర్రీ చేసేసాడు. నెక్స్ట్ టైం మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలని మళ్ళీ వీడియో పెడతాను. మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చికెన్ కర్రీ చాలా బాగుందంట, నా కూతురుకి అయితే పెట్టేస్తున్నా ఎలా ఉందో చెప్తుంది. చాలా బాగుందంట, మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి.